సముద్రమంత లోతు అయినటువంటిది మహిళ మనసు ఆ లోతుని అంచనా వేయడానికి సాధ్యంగాక తరతరాలుగా దేవుళ్ళ వల్ల కావట్లేదు రాక్షసుల వల్ల కావట్లేదు మనుషుల వల్ల కావట్లేదు తన భార్య మదిలో ఏముందో భార్యని సాటిస్ఫై చేయగలిగినటువంటి వాళ్ళు సృష్టిలో ఒక రెండు శాతము మూడు శాతము ఉంటారేమో అంటే సొంత కట్టుకున్న భార్యని సాటిస్ఫై సంపూర్ణ సాటిస్ఫాక్షన్ సరే సాటిస్ఫాక్షన్ అనౌన్స్మెంట్ వేరు సాటిస్ఫాక్షన్ చేయగలిగిన అట్లాగే బిడ్డలైనా ఎవరినైనా సరే తమ బిడ్డల మనసుని సాటిస్ఫై చేయగలిగినటువంటి వాళ్ళు కానీ మహిళ మనసుని సాటిస్ఫై చేయగలగడం అనేటువంటిది అదే అంటే వాళ్ళు అంత ఇస్తే చాలు అని చెప్తారు కరెక్టే కానీ అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ దాంతో మనకి కోరికలు అనంతములు కోరికలు అపరిమితములు కోరికలు పరస్పర పూరకాలు కోర్కెలు పరస్పర అని ఉంటారు ఇది ఎకనామిక్స్లో సూత్రంగా ఉంటుంది అనమాట మార్క్స్ రాసినటువంటి ఆర్థిక శాస్త్రంలో ఉండేటువంటి సూత్రం అది మహిళల విషయంలో నిజమవుతూ ఉంటుంది ఒక కోరిక తీర్చినప్పుడు మరొక కోరిక పుట్టును ఒక కోరిక పుట్టినప్పుడు దానిని తీర్చుడకు మరి ఒక అవసరం ఉంటుంది దాన్ని ఒక కోరిక తీర్చాలంటే మరొక కోరికను సరిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ఒకదానికొకటి కాబట్టి మహిళ మనసుని గెలుచుకోవడం అనేటువంటిది ఇంట్లో ఉన్నటువంటి మగాళ్ళకే సాధ్యం కావట్లేదు అట్లాంటిది రాజకీయ పార్టీలకు ఎలా సాధ్యం అవుతాయి ఇప్పుడు అదే మిలియన్ డాలర్ల ప్రశ్నే ఎందుకంటే యాభై ఏళ్ళ తర్వాత సాటిస్ఫై కానటువంటి భార్యాభర్తలు ఉంటున్నటువంటి రోజుల్లో మహిళ నేను ఇవ్వగానే సాటిస్ఫై అయిపోయింది ఇవాళ పదివేల రూపాయలు ఇచ్చామంటే సాటిస్ఫై అయిపోయింది ఇంకో పదివేల రూపాయలు రుణమాఫీ ఇచ్చేసాం కాబట్టి సాటిస్ఫై అయిపోయింది అనేటువంటి చంద్రబాబు గారు చెప్తున్నటువంటి లెక్క ఆయన ఇస్తానన్నది సంపూర్ణ రుణమాఫీ కానీ ఏం చేయలేదు కాబట్టి అది పదివేల రూపాయలు ఆయన వేసినటువంటి పదివేలు వడ్డీకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ మహిళలు ఎవరు సాటిస్ఫైడ్గా లేరు అలాగే మొన్న ఇచ్చినటువంటి పదివేలు కూడా వడ్డీ రాయితీ ఎగ్గొట్టి ఇచ్చారన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటేయలేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీలింగ్ కాబట్టి తమకే ఓటేశారు తామిస్తామన్నటువంటి డెబ్బై ఐదు వేల మీద అంచనా వేసుకున్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు తమని అన్యాయం చేయబోయారు అన్నటువంటి కోపంతో తమకే ఓటేశారు అందుకే బారులు తీరారు అనేటువంటిది అలలేక్క అదే సందర్భంలో యువతులు ఎక్కువ ఉన్నారు ఆ యువతులకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు ప పవన్ అంటే వీరాభిమానం ఉంటుంది కాబట్టి తమకే ఓటు వేశారు జనసేన అంచనా ఇంకోటి స్వచ్ఛమైనటువంటి రాజకీయం మార్పుతో కూడినటువంటి రాజకీయం మహిళ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అట్లాంటి స్వచ్ఛమైనటువంటి పార్టీ కాబట్టి జనసేనకు అనేటువంటిది ఆ పార్టీ వేసుకునేటువంటి అంచనా ఈ పార్టీల అంచనాలు ఇట్లా ఉన్నటువంటి వేళ అత్యధికంగా బారులు తిరిగింది ఉదయం కానీ చిట్ట చివరికి రాత్రి లేట్ అయినా సరే క్యూ లైన్లో నుంచుని చిట్ట చివరి వరకు ఓటేసినటువంటి వాళ్ళల్లో మహిళలు యువతులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మనసుని ఎవరు గెలుచుకున్నారు అనేటువంటిదే ఎవరికి ఆ సముద్రమంత లోతైనటువంటి మహిళ మనసులాగానే ఇప్పుడు ఆ సముద్రమైనటువంటి లోతైన ప్రశ్న అది ఆ ప్రశ్నకి జవాబు తెలియకుండా ఉంది ప్రతి పార్టీని కలవరబెడతన్నది మహిళలే వణికిస్తోంది మహిళలే భయపెడుతోంది మహిళలే ఓ పక్కన ఆ మహిళను చూసి ధీమాగా ఉంటూ మరో పక్కన ఏమైపోయిందో ఇంట్లో వాళ్ళని శాటిస్ఫై చేయలేకపోతున్నాం వాళ్ళని శాటిస్ఫై చేయగలుగుతాము అనేటువంటి భయం లేదా ఇంట్లో వాళ్ళు మా పట్ల సంతృప్తిగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము చేసింది దాంతో సంతృప్తిగా ఉన్నారనేటువంటి ధీమాని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు అందరూ కూడా లెక్కలు వేసుకుంటున్నారు ఎవరి అంచనా నిజమన్నటువంటిది ఓటు వేసేసినటువంటి మహిళలు గొంబనంగా ఉండటంతో అస్సలు అర్థం కావట్లేదు సర్వే సంస్థల వాళ్ళతో నేను దాదాపుగా పది పదిహేను మందితో మాట్లాడాను వృద్ధులు చెప్పారండి రైతులు చెప్పారండి మధ్యతరగతి చెప్పారు మిగతా వాళ్ళందరూ చెప్పారు కానీ మహిళలు మాత్రం ఏం చెప్పలేదండి సైలెంట్గా అవతలకి వెళ్ళిపోయారు లేదంటే మేము ఎవరికేసామో మీకు చెప్తామని అడిగారు వందకి తొంభై ఐదు మంది మహిళలు చెప్పలేదండి ఒక ఐదుగురు పార్టీ అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు తప్పించి అని చెప్తున్నారు అంటే మహిళ మదిలో ఏముందో తెలియక కలవరపడుతున్నది రాజకీయ సమాజం